మీ అందరికి సపోర్ట్ వచ్చా మరి 83 ఏళ్ళ విశ్రాంత సాహిత్య పోరాట యోధుడు పాత్రికేయ భీష్మాచార్యులు నాలుగు 100 రూపాయలు గారి యొక్క సన్మానాన్ని స్వీకరిస్తున్నారు. వారికి అభినందన చందనలు అందిస్తున్నాం. సర్వపక్షాన ఒక మేధావి చెప్పాడు, సన్మానం ఈజ్ ఈక్వల్ టు అభిమానం, దానికి కారణం మీ సాధనా పరమం అన్నాడు. ఆ విధంగా ఎంతో సాధనతో ఉన్నత శిఖరాలకు ఎగసినటువంటి ఒక పాత్రికేయ మహాకిరణం వారు, మహాశిఖరం వారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అనేక మంది ప్రముఖులు ఈ సందర్భంగా వారిని సత్కరిస్తున్నారు. చిత్ర సమీక్షకులు శ్రీయుత శంకు గారు కూడా వారికి సత్కరిస్తున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నారాయణ నందగోపాల్ గారిని స్వీకరించవలసిగా ప్రార్థిస్తున్నారు. ఎంతో మంది అభిమానులు ఈరోజు వారిని సత్కరించేందుకు విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా సభాపక్షాన ధన్యవాద ప్రసూనాలు సవినయంగా అందిస్తున్నాం. మరి కృతి స్పీకర్త పెద్దలు శ్రీ పరశురి హనుమంతరావు గారిని సత్కరిస్తోంది ఈ సభ. శ్రీ సారిపల్లి కొండలరావు గారు, శ్రీ డి రామారెడ్డి గారు, శ్రీమతి నందప్రియ రాజకుమారి గారు, ఆచార్య సి నారాయణ రెడ్డి గారి శుభ కార్యక్రమాల మీద పరశురి హనుమంతరావు గారికి సత్కారం. విశేషమైన కృషి చేసినటువంటి ముద్రణారంగ యోధులు హనుమంతరావు గారు, హనుమంతుడు సామాన్యుడు గారు, శ్రీరామచంద్ర పాదాల వింద సేవా పరాయణ తత్పరుడు, నిత్య రామనామాంకిత జ్ఞాని, నవవ్యాకరణ పండితుడు, పరమ భాగవతోత్తముడు చెప్తోంది శ్రీమద్ రామాయణం. అదేవిధంగా అకుంఠిత నిష్ట కలిగినటువంటి వాడు ముద్రణ రంగంలో ఈ హనుమంతరావు గారు. వారిని సత్కరించడం మహద్భాగ్యం. మీ అందరికి చప్పట్ల మధ్య వారికి ఆశీర్ అభినందన చందనతో ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు సభాధ్యక్షత్వం వహించిన సారిపల్లి కొండలరావు గారిని సత్కరిస్తోంది యువకులమైన మరి అతిథులందరికీ కూడా శ్రీ సారిపల్లి కొండలరావు గారి చేతుల మీదుగా సత్కార మహోత్సవం. ముందుగా ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, తెలుగు వాంగ్మయ కుంభావ భారతి మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, విశ్వంభరతత్వ ఉపాసకులు, వారిని సంస్కరించడం మరి తెలుగు సరస్వతిని సంస్కరించడమే. అదేవిధంగా శ్రీ టి రామారాయుడు గారు, చలనచిత్ర మహోగ్ర దగ్గర పండితులు, అదేవిధంగా శ్రీమతి నందపురి రాజకుమారి గారు, రాజకీయ యోధాన యోధురాలు, సరసరసమయ సంభాషణ భూషణి రాజకుమారి గారు, వారికి సత్కారం. అదేవిధంగా శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు, నిర్మాతగా దర్శకుడిగా ముద్ర వేసినటువంటి ప్రతిభాశాలి ప్రయోగశీలి వారు, అదేవిధంగా కార్టూనిస్ట్ పెద్దలు శ్రీ జయదేవ్ గారు, సీనియర్ కార్టూనిస్ట్, అదేవిధంగా శ్రీ కెఎస్ రామారావు గారు, రవి సార్ గురు గారు, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీయుత రామానాయుడు గారి చేతుల మీదుగా కొండలరావు గారికి పారిశ్రామికవేత్తగా సాంస్కృతిక పోషకులుగా తన ముద్ర వేసినటువంటి ప్రతిభాశాలి వారు, మీ అందరికి సపోర్ట్ మంచి కొండలరావు గారు సత్కరిస్తాం. మరి అదేవిధంగా ఈ పుస్తకానికి ముందు మాట రాసి సహకరించినటువంటి పెద్దలు డాక్టర్ జయదేవ్ గారిని, కార్టూనిస్ట్ మిత్రులందరూ కూడా సత్కరించేందుకు సమాయత్తమైనారు. మీ అందరికీ సపోర్ట్ల మధ్య వారిని కూడా వేదికల క్షేత్రాన్ని సాధారణంగా స్వాగతిస్తున్నాను. జీవితంలో అత్యంత విలువైనది హాస్యం అంటాడు మార్క్ ట్వైన్. మరి జయదేవ్ గారు కార్టూనిస్ట్గా సీనియర్గా అనేకానేక అంశాల మీద, రాజకీయ సామాజిక అంశాల మీద వ్యంగ్య బాణాలను సంధించినటువంటి వాడు, ఒక కార్టూన్ యోధుడు ఆయన. మరి ఆయన సత్కరించడం అంటే హాస్య రసాన్ని మనం గౌరవించినట్లే. మీ అందరికీ సఫల మధ్య జయదేవ్ గారు ఈ యొక్క సన్మానాన్ని స్వీకరిస్తున్నారు.
Mari, thank you, sir. Sanmana parvam mugisindi, sabha parvam migilindi. Mari, sabha parvam migilindi, sabha parvam migilindi. Mari, sabha parvam migilindi, sabha parvam migilindi. Mari, sabha parvam migilindi, sabha parvam migilindi.